కందిని ఎలా సాగు చేయాలంటారు? అంటే పెసరతో పాటు కందిని సాగు చేయటం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి? ముఖ్యంగా చెప్పుకోవాలంటే కంది అనేది మిశ్రమ పంటల సమాహారమే. మనం ఏక పంటగా కాకుండా మిశ్రమ పంటలు వేసుకుంటే కంది కానీ, మిసర కానీ, మినుము కానీ, అలసంద కానీ, ఈ మూడు నాలుగు పంటలు కాకుండా మిల్లెట్స్ కూడా మనం అంతర పంటలుగా మనం సాగు చేసుకుంటే మనం మంచి దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అసలు కంది పంట సాగుకి కాలం ఎప్పుడు ఉంటుంది? అంటే దుక్కిని ఎలా సిద్ధం చేసుకోవాలంటారు? దుక్కి మనము కంది పంట పూర్తి అయినబడే మన పంట విడతలు అనేది రోటోవేటర్ ద్వారా మనం ప్రకృతి సేద్యంలో మనం కలి దున్నుకుంటే మనకు భూసారం అనేది పెరగడానికి ఆస్కారం ఉంటాయి. అలాగే మన దగ్గర ఉన్న వనరులను బట్టి చెరువు మట్టి కానీ, పచ్చి రొట్ట ఎరువులు కానీ, లేకపోతే దబోల్కర్ పద్ధతిలో అన్ని రకాల గింజలు మనం విదజల్లి ఇచ్చేసుకోవడం కానీ, మళ్ళా గొర్రెలు మేకలు పెంటలు చల్లుకొని, అలాగే పశువులు ఉన్నవాళ్ళు పశువుల పేడ, ఘనజీవామృతం ఉన్నవాళ్ళు ఘనజీవామృతం మనం పొలంకు అప్లై చేసుకొని మనం భూమి మే 15 లోపల మనం రెడీ పెట్టుకుంటే మనం తొలకరి వర్షాలకే అంటే రోహిణి కార్తీలో విత్తుకుంటే మనకు అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీరు చెప్పినట్టు అంటే దుక్కి రెడీ చేసుకున్న తర్వాత పల్లపు నేలలు ఉంటాయి, నీరు నిలిచే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం రేజర్ బెడ్లను ఉపయోగించుకోవచ్చు. అసలు రేజర్ బెడ్లను ఎలా తయారు చేసుకోవాలంటారు? ముఖ్యంగా కంది పంట నీటి ముంపును అనేది తట్టుకోలేదండి. నీటి ముంపును తట్టుకోవాలి అంటే మనం రేజింగ్ బెడ్స్ ద్వారా చేసుకుంటే మనకు బాగుంటుంది. రేజింగ్ బెడ్స్ చేయడం వల్ల ఏంటంటే నీటి ముంపును తట్టుకోవడం ఒకటి అరికట్టగలుగుతాం, అలాగే భూమి కోతను ఆపగలుగుతాం. అండ్ సారవంతమైన మట్టి అంతా రేజర్డ్ బెడ్లో ఉంటుంది కాబట్టి మనకు అధిక మొక్కలు బలంగా పెరిగి అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. రైజింగ్ బెడ్లు తయారు చేసుకున్న తర్వాత రైతన్నలు విత్తనం నాటేటప్పుడు అసలు ఎటువంటి విత్తనాలను చూస్ చేసుకోవాల్సి ఉంటుంది? అంటే ఎటువంటి విత్తనాలను ఎంచుకోవటం ద్వారా అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది? కందిలో ప్రధాన సమస్య ఏంటంటే ఎండు తెగులు అండి. ఈ ఎండు తెగులు గొడ్డు తెగులను తట్టుకునే రకాలను మనం సాగు చేసుకుంటే మనకు అధిక దిగుబడులు రావడానికి వస్తుంది. అలాగే ఈ తట్టుకునే రకాలు ఏవే ఉన్నాయి అంటే ప్రభుత్వ పరంగా ఏంది, ప్రైవేట్ పరంగా ఏందంటే నేనైతే ప్రభుత్వ పరంగా పండించే పంటలే పండిస్తున్నాను. ICPL 87119 అనే ఒక రకము, అలాగే తాండూరు నుంచి రిలీజ్ అయిన TDRG 59 అనే రకం ఒకటి, అలాగే కర్ణాటక నుంచి వెరైటీ BSMR 736 అనేది, అలాగే ఈ సంవత్సరం మహారాష్ట్ర నుంచి BDN 716 అని, ఇది మంచి దిగుబడిలో వస్తుంది BSMR కంటే అంటే పరీక్షిద్దామని ఈ సంవత్సరం 4 రకాలు సాగు చేస్తున్నాను. నారాయణ గారు, అసలు జంటసాళ్ల విధానం అంటే ఏంటి? జంటసాళ్లలో కందిని సాగు చేయడం వల్ల రైతన్నకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే మేమేందంటే ఈ నీటి ముంపును తట్టుకునేటందుకు ఏదైతే రేజింగ్ బెడ్స్ వేయడం జరిగింది. రేజింగ్ బెడ్స్ వేసుకుంటే మనకు 4 అడుగులతో మేము రేజింగ్ బెడ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 4 అడుగుల దూరంతో ఉన్నప్పుడు ఏంటంటే 6 అడుగులు దూరం మనం పెట్టుకోలేము కాబట్టి 2 వరుసల దగ్గరగా అంటే జంటసాలుగా పెట్టుకునే 4 అడుగుల దూరంతో, అలాగే ఈ 2 జంటసాలు ఆ 2 జంటసాల మధ్యకు 8 అడుగులు మనం దూరం పెట్టుకుంటే మనకేందంటే మధ్యలో ఒక బెడ్లో అంతర పంటలు వేసుకోవచ్చు, అలాగే లేదంటే మన పసుపు అల్లం లాంటివి కూడా దీర్ఘకాలిక పంటలు కూడా వేసుకోవచ్చు. ఈ పంటలు వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ వరుసకి ఏంటంటే ఈ వైపు గాలి వెలుతురు మంచిగా రావడం, పంట ఎదగడానికి ఆస్కారం ఉండడం, అలాగే ఆ వరుసకి ఇక్కడ గాలి రావడం 8 అడుగుల దూరంలో ఉన్నప్పుడు ఆ విధంగా మనం ఇది చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రేజింగ్ బెడ్స్ అనేటివి ఏంటంటే వాళ్ళు దిశగా వేసుకోవాలి. వాళ్ళకు అడ్డంగా వేసుకుంటే మళ్ళీ నీటి ముంపుకు గురై కంది చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళు దిశగా వేసుకొని మనకు కింద తలకాలవ తీసుకుంటే అన్ని లైన్స్ మళ్ళీ ఇక్కడ నుంచి పైనుంచి వచ్చిన వాటర్ అంతా కిందికి మనకు చేను నుంచి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలంట? విత్తన శుద్ధి అనేది మనం ముఖ్యంగా మేము ప్రకృతి సేద్యంలో బీజామృతంతో చేసుకుంటామండి. బీజామృతంతో చేసిన తర్వాత విత్తే ముందు ట్రైకోడర్మ విరిడి అంటే ఎండు తెగులను తట్టుకోవడానికి భూమిలో ఉన్న శిలీంధ్రం ద్వారా కానీ, లేకపోతే విత్తనం ద్వారా మనకు వచ్చిన శిలీంధ్రాలను అరికట్టుకోగలుగుతాం. అలాగే రైజోబియం కల్చర్ కూడా మనం విత్తన శుద్ధి చేసుకుంటే ఏంటంటే ఈ పప్పు దినుసులకు రైజోబియం కల్చర్ ద్వారా అంటే వాతావరణంలో ఉన్న నత్రజని సుమారుగా మనకు ఒక 1/60 యూరియాను మనం ఆదా చేయగలుగుతాం. దాని ద్వారా పంటలు అధికంగా పెరగడానికి అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. మిల్లెట్స్ అంటే మనకు ముఖ్యంగా రాగులు వేసుకోవచ్చు అండి. కుర్రలు ఇట్లాంటివి వేసుకుంటే పందుల బిడదతో పాటు చిలుకల బిడదలు, రామచిలుకల బిడదలు కూడా చాలా ఉంటాయి కాబట్టి మనము మిల్లెట్స్లో రాగులు అనేటివి చాలా శ్రేష్టం అండి. రాగులకు ఏ బిడద ఉండదు, రాగులో అనుకూలంగా కూడా పంట పండుతుంది, మనకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి కాబట్టి రాగులు వేసుకుంటే బాగుంటుంది. మిల్లెట్స్లో కుర్రలు అట్లాంటివి వేసుకుంటే పందులు బిడద చాలా ఉందండి. దాన్ని అరికట్టుకోగలిగితే
మీరు నివారించుకోగలిగితే దాన్ని కూడా సాగు చేసుకోవచ్చు. నారాయణ గారు చూస్తుంటాం అంటే కందిలో ఖచ్చితంగా చాలా అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పెసరను కూడా సాగు చేస్తుంటారు, అంటే ప్రాజెక్టులు నిండితే దాన్ని కైలు చేసుకొని అంటే దుక్కి దున్నటం వల్ల పంటకు ఎరువుగా ఉంటుంది, లేదంటేనేమో పెసర కంది రెండు పంటలు వస్తాయనేది తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది చేసే విధానం. సో దీనివల్ల అంటే ఇటు పెసర పంట అటు కంది పంట రెండింటిని మిక్స్ చేయటం వల్ల రైతుకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయంట? పెసర అనేది స్వల్పకాలిక పంట అండి, సుమారుగా 60 నుంచి 75 రోజుల్లో మనకు వచ్చే పంట. మనకేందంటే అంతర పంటగా మనకు 65-75 రోజుల్లో ఈ కంది అనేది వెజిటేటివ్ గ్రోత్ అనేది ఉండదండి, ఆ తర్వాత అనేది గ్రోత్ ఉంటుంది. కాబట్టి ఈ లోపల మనము అంతర పంటగా పెసర కానీ మినుము కానీ అలసంద కానీ లేకపోతే ఈ మిల్లెట్స్ కానీ సాగు చేసుకుంటే మనకు పెట్టిన పెట్టుబడి అనేది ఈ మిశ్రమ పంట అంతర పంట ద్వారా మనం తీసుకోగలిగి ప్రధాన పంట ఏదైతుందో మనకు లాభాలను ఇవ్వగలుగుతుందండి. నారాయణ గారు, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు కంది పంటలో కలుపు సమస్య అనేది రైతన్నను తీవ్రంగా వేధిస్తుంది. ఇప్పుడు చూస్తూ ఉన్నాం కూలీల కొరత కూడా తెలుగు రాష్ట్రాల్లో రైతన్నలను వేధిస్తున్న సమస్య, అంటే కూలీల ఖర్చు అనేది రైతుకు తడిసి మోపెడవుతుంది. ఈ నేపథ్యంలో కలుపు నివారణ చర్యలు ఎలా తీసుకోవాలంటారు? ఈ ప్రకృతి సేద్యంలో అనేది కలుపు నివారణ అనేది ముఖ్యమండి. కలుపు నివారణ మేమైతే ఏంటంటే చిన్నగా ఇంప్లిమెంట్స్ చేసుకోవడం జరిగింది. అవి 1000 రూపాయలతో సుమారుగా మనం ఒక మనిషి ఒక ఎకరా మనం అంతర కృషి చేసుకోవడానికి చిన్నగా ఇంప్లిమెంట్స్ ఓన్గా తయారు చేయడం జరిగింది. చుట్టుముట్టు గ్రామాల వాళ్ళకు కూడా మేము పొలం బడి కార్యక్రమంతో ఆ విధంగా వాళ్ళకి పరిచయం చేయడం జరిగింది. దాని ద్వారా కలుపు నివారించుకోవచ్చు. వర్షాల మధ్య ఏదైతే ఉంటే అది మనుషుల ద్వారా మనం కలుపు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ అంతర పంటలు ఏదైతే పెసర మినుము అట్లాంటివి ఉన్నా అవి తీసిన తర్వాత మనం ఏంటంటే మనము ఆవు మూత్రం ద్వారా కూడా మనం కలుపు నివారించుకోవచ్చు అండి. రైట్, కందిలో నీటి వినియోగం అనేది ఎలా ఉండాలంటారు? అసలు ఎన్ని తడులు కంది పంటకు ఇవ్వాలంటారు? ఏ ఏ సమయంలో నీటి తడులు అందిస్తే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది? గత సంవత్సరం ఉంటే వర్షాకాలం చాలా తక్కువగా ఉందండి. బిడ్డ పరిస్థితులు వచ్చాయి. సెప్టెంబర్ ఎండింగ్ వరకే మనకు వర్షాలు ఉండడం వల్ల మనకు బిడ్డ పరిస్థితులు వచ్చి దిగుబడులు తగ్గిన సందర్భాలు ఉన్నాయి మనం వర్షాధారంగా సాగు చేసినప్పుడు. అలా కాకుండా నీటి వనరులు ఉన్న వాళ్ళు ఉంటే లోతైన నేలలు ఎర్ర నేలలు కానీ నల్లరేగడి నేలలు ఉంటే మనకు 15 రోజులకు ఒక తడి ఆ విధంగా పెట్టుకోవాలి. తేలికపాటు నేలలు ఉంటే వారం నుంచి 10 రోజుల్లో మనం నీటి తడులు ఇచ్చుకోవాలి. ముఖ్యంగా మొగ్గ దశలో ఒక తడి, పూత దశలో మళ్ళీ వాటర్ ఇవ్వకూడదండి. మళ్ళీ పిందే 50 నుంచి 75% మనకు పిందే దశ ఉన్నప్పుడు మళ్ళీ ఒక తడి ఇచ్చుకుంటే మనకు బ్రహ్మాండమైన దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సంరక్షణ చర్యలు ఎలా చేపట్టాలంటారు? ఇంతకు ముందు చెప్పినట్టు కాయతొలుచు పురుగు అదేవిధంగా రకరకాల పురుగులు అనేవి కంది పంటపై దాడి చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో రైతన్నలు సంరక్షణ చర్యలు ఎలా తీసుకోవాలి? సస్యరక్షణ చర్యల్లో ముందులో కంది ఎక్కువ ముఖ్యంగా మనకేందంటే ఆకు చుట్టు పురుగు అనేది వస్తుందండి, అలాగే కాయతులుచు పురుగు అనేది వస్తుంది. ఆకు చుట్టు పురుగుకుంటే మనము వేప కషాయం కానీ వేప నూనె కానీ వేప గింజల కషాయం కానీ మనం స్ప్రే చేసుకోవడం వల్ల మనకు కంది అనేది మనకు ఆకు చుట్టు పురుగును నివారించుకోగలుగుతాం. అలాగే ప్రధాన సమస్య ఏంటంటే కాయతులుచు పురుగు కాబట్టి దీనికోసం మనము సప్తధాన్యాంకుర కషాయం అనేది గ్రోతింగ్ కోసం వాడుకోవడం, అలాగే మనము నివారణ కోసం దశపర్ణి కషాయం ఆగ్నేయాస్త్రం రెండు మిక్స్ చేసినవి వాడుకుంటే, అలాగే నీమాయిల్తో పాటు మూడు వాడుకుంటే మనకు ఎవ్రీ వారం నుంచి 10 రోజుల వ్యవధిలో ఆ విధంగా 3 నుంచి 4 సార్లు అంటే పురుగు రాకుండానే మనం కంట్రోల్ చేసుకోవాలని, వచ్చిన తర్వాత మనం చేసుకోవడం అంటే ఎంతో కొంత నష్టపోతాం. కాబట్టి ప్రతి వారం 10 రోజుల నుంచి మొగ్గ దశ నుంచి మనం కాయ అయ్యేంత వరకు మనం సస్యరక్షణ చర్యలు చేపట్టుకుంటే మనం మంచి దిగుబడులు సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. రైట్, నారాయణరావు గారు, మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఏ పంటకైనా పూత కాయదశ అనేది చాలా ప్రధానం. పూత నుంచి పిందెగా మారి పిందె కాయగా మారటానికి చాలా ప్రధానమైన కాలంగా చెప్తుంటాం. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పూత వచ్చే టైంకి మంచు కురుస్తూ ఉంటుంది. ఈ మంచు వల్ల కూడా పూత రాలిపోయే అవకాశం ఉంటుందా? సో దాన్ని తట్టుకోవాలంటే రైతన్నలు విత్తనాలు విత్తే టైము లేదంటే ఎటువంటి మందులు వాడటం వల్ల పూతను నివారించుకోవచ్చు? ముఖ్యంగా ఈ కందిలో అనేది మంచు అనేది ఎఫెక్ట్ చాలా చేస్తుందండి. ఒకవేళ ఉత్తరాది నుంచి మనకు చలిగాలులు వీస్తే అప్పుడు మనకు ఈ మంచు అనేది మంకర అంటారు మన దగ్గర, ఆ విధంగా పడితే మనకు పూత రాలిపోవడానికి ఆస్కారం ఉంటుంది. మన ప్రకృతి సేద్యంలో పంచగవ్య స్ప్రే చేసుకుంటే ప్రకృతిని అనుకూలంగా మనకు పంటలు రాలిపోకుండా పూత రాలిపోకుండా నివారించుకోగలుగుతుంది. అలాగే మన పూత కూడా మనకు బ్రహ్మాండంగా దిగుబడులు రావడానికి పంచగవ్య మనకు బాగా పనిచేస్తుంది. కాబట్టి పంచగవ్య ఉపయోగించుకొని కానీ లేదంటే సప్తధాన్యాంకుర కషాయం ఉపయోగించి కానీ లేదంటే ఫిష్ అమినో యాసిడ్స్ ఉపయోగించి కానీ మనం
కంట్రోల్ చేసుకోగలుగుతాం. రైట్, నారాయణరావు గారు, పంట ఖైలు చేయటం అనేది ఇప్పుడు రైతులకు ఒక సమస్యగా కూడా మారుతుంది. ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో కూలీల సమస్య అనేది వేధిస్తున్న సమయంలో ఎటువంటి విధంగా పంటను ఖైలు చేసుకోవాలంటారు? అదేవిధంగా కంది పంటకు సంబంధించి మార్కెటింగ్ వివరాలు తెలియజేయండి. కందిలో ఈ ఖైలు సమస్య అంటే లేబర్ సమస్య అని ముఖ్యం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ మా దగ్గర ఉంటే మేము వివిధ రకాలు సాగు చేస్తాం కాబట్టి ఏ రకానికి ఆ రకం మనుషుల ద్వారానే కోయించి తర్వాత మిషన్ ద్వారా హార్వెస్ట్ చేసుకోగలుగుతున్నాం. అయితే హార్వెస్ట్ చేసినప్పుడు ఏంటంటే మొదటి బస్తా అంటే ఒక పొలం నుంచి మన పొలం దగ్గరికి మిషన్ వచ్చినప్పుడు దాని విత్తనాలు అందులో ఉంటాయి కాబట్టి విత్తన నాణ్యత కోల్పోకుండాదంటే మొదటి బస్తా ఏదైతుందో సెపరేట్గా తీసి పెట్టుకోవడం, వెరైటీకి వెరైటీగా ఆ విధంగా చేసుకోవడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్ ద్వారా కూడా మనం కంది మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అండి. అయితే ఈ కందిలో ప్రధాన సమస్య ఏంటంటే ఎండ సమయంలో ఉంటే కంది గింజలు రాలిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఉదయం 4 గంటల నుంచి సుమారు ఉదయం 10 గంటల వరకు మనం పంట కోతలు చేపడితే హార్వెస్టర్ ద్వారా మంచి నాణ్యమైన గింజలు మనం తీసుకొని నష్టపోకుండా మనం నివారించుకోగలుగుతామండి. నారాయణరావు గారు, కంది రైతు ఎక్కువ లాభాలు సాధించాలంటే మార్కెటింగ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మార్కెటింగ్ అంటే ముఖ్యంగా రైతు అనేది స్వచ్ఛంగా నేను ప్రకృతి సేద్యంలో పంట పండిస్తున్నా అనేది ముఖ్యం రైతులు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి. అలాగే ఈ మధ్యలో పీజీఎస్ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ ద్వారా సర్టిఫికెట్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎన్సీఓఎఫ్ ద్వారా కూడా మనకు సర్టిఫికెట్స్ ఆకాభవన్ నుంచి ఇవ్వగలుగుతున్నారు. ఆ విధంగా మనకు సర్టిఫికెట్ ఉంటే మనకి ఏంటంటే ఎదుటి వాళ్ళు నమ్మేటందుకు మనకు ఆస్కారం ఉంటుంది. ఏమీ లేదంటే మనం చదివిన 10th పాస్ అయినామంటే ఒక సర్టిఫికెట్ ఉంటే మనకు ఆ విధంగా ఏ విధంగా మన ప్రకృతి సేద్యంలో కూడా మనకు ధృవీకరణ పత్రం అనేది ఉంటే మనకు మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మీడియా ద్వారా పరిచయాలు ఉంటే ఎక్కువ దిగు మనం మార్కెటింగ్ చేసుకోగలుగుతామండి. ఇంతకుముందు నేను కూడా ఆ విధంగా మీడియాలో ఒక యూట్యూబ్లో ఒక వీడియో ద్వారా సుమారుగా 25 నుంచి 30% నేను మార్కెట్ చేసుకోగలుగుతున్నాను. ఆంధ్ర కానీ కర్ణాటక కానీ తెలంగాణ నేను ఎవరో వాళ్ళకి తెలియదు. నా వీడియో చూస్తారు, నారాయణ గారు మీ దగ్గర విత్తనాలు ఉన్నాయా, పప్పు ఉందా అని అడగడం, వాళ్ళు మార్కెట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మనకు నమ్మకమైన పంట పండించి నమ్మకంగా మనం చేసినప్పుడు మార్కెట్లు చాలా విస్తారంగా ఉందండి. మనకున్న వనరులు మాత్రం లిమిటెడ్, మనం మార్కెట్కు సరిపడా మనం పంటలు కూడా పండించలేకపోతున్నాం కాబట్టి మనం మార్కెట్లో పరిచయాలు అనేది పెరిగితే మనం మార్కెట్లో మనం ముందుకు పోయి అధిక దిగుబడులు సాధించుకోవడం, అధిక ధరలు సాధించి అధిక దిగుబడులు సాధించుకొని ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. రేజింగ్ బెడ్ ద్వారా మీరు చేసుకుంటే మీరు ఈ సమస్యను అనేది అధిగమించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. విత్తనాల్లో ఏంటంటే ముఖ్యంగా ఎండు తెగులను తట్టుకునే రకాలు వేసుకోవాలండి. విత్తనాలు కావాలంటే మా దగ్గర కూడా ఉన్నాయండి. తాండూరు వెరైటీ అనేది TDRG 59 మేము మీకు సప్లై చేయగలుగుతామండి. మీరు ఎంత కావాలిస్తే ఆ విధంగా ఇచ్చి చేసుకోవచ్చు. విత్తనాన్ని కూడా మీరు మాన్యువల్ సీడర్ అనేది హ్యాండ్ పుష్ సీడర్ ద్వారా మీరు విత్తుకుంటే విత్తన మోతాదు అనేది తగ్గుతుంది, యూనిఫామ్గా గింజలు పడుతున్నాయి, మళ్ళీ డెప్త్ కూడా కరెక్ట్ పడతాయి. మనుషులు వేస్తే కొంతమంది పైన వేయడం, కొంతమంది లోపలికి వేయడం, కొంతమంది అటు ఇటు కాక మనకేంటంటే గ్యాప్ ఫిల్లింగ్స్ అనేది ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మాన్యువల్ సీడర్ ద్వారా మనం విత్తుకుంటే మనము కూలీల ఖర్చు తగ్గించుకోవడం కాకుండా మనము యూనిఫామ్గా మొక్కలు ఇచ్చేసుకొని మనం విత్తన మోతాదు కూడా తగ్గించుకొని అధిక దిగుబడులు సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. నారాయణరావు గారు, ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి కానీ క్షేత్రస్థాయిలో రైతన్నలకైతే మేలైన విత్తనాలు అందట్లేదు. ఇంకా కొంత అవగాహన అనేది రైతన్నలకు కూడా పెరగాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా నేలతల్లి కార్యక్రమం ద్వారా HMTV కూడా ఆ రైతన్నలకు మేలైన విత్తనాలు, అదేవిధంగా పంటల సాగుకు సంబంధించి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం నారాయణరావు గారు, కంది అనేది ఆర్గానిక్ కందిపప్పు అని కూడా మనం మార్కెట్లో వింటూ ఉన్నాం. ఆర్గానిక్ కందిపప్పుకు ఎటువంటి డిమాండ్ ఉంది? ఆర్గానిక్ కందిపప్పుకు చాలా డిమాండ్ ఉందండి. మనము ఒకటి ఏంటంటే మార్కెట్లో మనం అనేది పరిచయం కావాలి. నేను మొదటి సంవత్సరంలో 5 క్వింటాలతో మొదలుపెట్టి ఈ సంవత్సరం 5వ సంవత్సరం మేము సుమారుగా 30 క్వింటాల పప్పు అమ్ముకోవడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం ఒక వ్యక్తి ద్వారా మళ్ళీ ఇంకొక వ్యక్తికి పరిచయం పెరగడం ద్వారా వాళ్ళు తిని మళ్ళీ ఇంకొక ప్రతి పక్కన ఉన్న వాళ్ళకి చెప్పడం ద్వారా ఆ విధంగా స్ప్రెడ్ అవుతూ పోతుంది. నేను ప్రతి సంవత్సరం 70 నుంచి 100 క్వింటాలు పండించేవాళ్ళం మేము సుమారుగా. అయితే గత సంవత్సరం ఉంటే మనకు
బెట్ట పరిస్థితులు వచ్చి దిగుబడులు తగ్గి ఇదేపోయింది. ఇప్పటి వరకు ఒక 30 క్వింటాల పప్పు ఇచ్చేసుకోగలిగినాం. సుమారుగా ఒక 10 క్వింటాల విత్తనాలు కూడా మేము అమ్ముకోవడం జరిగింది. ఇంకొక 20 క్వింటాలు విత్తనాలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. రైతులు కావాల్సిన రైతులు ఉంటే మన దగ్గర సంప్రదిస్తే మేము విత్తనాలు అందుబాటులో తేగలుగుతాం. ఏవైతే ఎండు తెగులను తట్టుకునే రకాలను ముందు ఇచ్చేసుకోవాలండి. మేము కూడా యూనివర్సిటీలో ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు మనకు ప్రభుత్వానికి కూడా మేము ఈ నాణ్యమైన విత్తనాలు తయారు చేయాలని శాస్త్రవేత్తలను కోరడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళు కూడా పరిశోధనలో ముందుకు పోతూ మనకు మంచి రకాలను అందించడం జరుగుతుందండి. నారాయణరావు గారు, మీరు చెప్పినట్టు రైతు డైరెక్ట్గా కందులు అమ్మిన దానికన్నా కందిపప్పును అమ్ముకోవటం వల్ల ఎక్కువ లాభం అర్జించే అవకాశం ఉంటుంది. అంటే పంటను ఖైలు చేసిన తర్వాత వినియోగదారుడికి ఆ కందులను లేదా కందిపప్పును అమ్ముకోవటం వల్ల ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది అంటున్నారు. సో ఇంత పెద్ద మొత్తంలో కంది పంటను నిల్వ చేయాలి అంటే నిల్వ చేసే టైంలో రైతన్నలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మామూలుగా పంట అయిన తర్వాత మనకు ప్రధానంగా వచ్చేది కందిలో గింజలు అనేది కందిలో పురుగులు అనేవి వస్తున్నాయంటే అవి రాకుండా మనం ఇది చేసుకోవాలంటే సీల్డ్ కవర్స్ అనేటివి మనకు దొరుకుతున్నాయి. ఈ మధ్యలో పురుగుల్ని నివారించడం 3 లేయర్స్ బ్యాగ్స్ అనేవి వస్తున్నాయి. అవి ఆ బ్యాగ్లో నిల్వహించుకుంటే మనకు ఆ బ్యాగ్స్ రంధ్రాలు అనేది పడకుండా చూసుకోవాలండి. బ్యాగ్లో నిల్వహించుకుంటే మనకు 1 సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చు, ఏ పురుగు రాదు. ఆ విధంగా మనం విత్తనాన్ని మనం ఎక్కువ రోజులు నిల్వహించుకోవచ్చు, ఆ కందుల్ని కూడా ఎక్కువ రోజులు నిల్వహించుకోవచ్చు, అవసరాన్ని బట్టి పప్పు చేసుకోవచ్చు, అవసరం తీరిన తర్వాత విత్తనం అవసరం ఉన్నప్పుడు విత్తనాలు అమ్ముకోవచ్చు. 2 రకాలుగా మనకు డిమాండ్ ఉంది కాబట్టి 2 రకాలుగా మార్కెట్లో మనం అమ్ముకోవచ్చు. డైరెక్ట్ పంటనే అమ్ముకుంటే మనకు మార్కెట్ ఉన్న రేటు కంటే 10-20% వస్తుంది. అందులో దాంట్లో మనకు లాభాలు ఉండవు. మనం విత్తన రూపేణ అమ్ముకుంటే సుమారుగా మార్కెట్ రేటు కంటే మనకు 25-30% అధికంగా, పప్పు అమ్ముకుంటే మనకు 25-30% ఒక వ్యాపారస్తుడిలాగా మనము ముందుకు పోగలుగుతాం కాబట్టి అధిక లాభాలు సాధించి రైతు మనుగడ ముందుకు పోతుందని నేను ఆశిస్తున్నాను.